జగన్ గారు ఒకసారి వచ్చారంటే ఆయన మీదే ఉంది, ఆయన చేసే పని చేసే ప్రతిపాదన అవన్నీ సరిగ్గా చేస్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు ఇంకా కంటిన్యూస్. ఒరిస్సాలో ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు ఎలా ఉన్నారు సేమ్ జగన్ గారు అలాగ రావాలని అలా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన మీదే ఆయనకి మన ప్రజలకి నమ్మకం ఉంది, ఆయన చేసే పనిలోని సకారంగా చేస్తే ఆయన ఇంకా ఒక వెనకలు కాదు బోలు అని ఉంటారు. పసుపు కుంకం కింద సంవత్సరానికి 20 వేలు వేస్తాడు, ఆ 20 వేలు ఇప్పుడు వేస్తాడు, ఈ నెలలో వేస్తాడమ్మా అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా 4-3 నెలలు అయిన తర్వాత అయినా ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా ఆయనే ఇంకా ఓం ప్రథమం మొదలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడని మేము చెబుతాం చెప్పండి. ఏం పంపరాపరు, లోన్లు ఉన్న వాళ్ళకి లోన్లు అది పూర్తిగా ఎత్తేయడంట, ఎప్పుడో సంవత్సరానికి కాస్త ఎత్తుతాడంట. అది కూడా కాదుగా, తీసేస్తా ఉన్నప్పుడు తీసేసేయాలి మొత్తం, అప్పుడు తీసేసి 0 వడ్డీకి ఇస్తానన్నాడు కాబట్టి ఎమ్మట అది అమలు పరచాలి. ఇప్పుడు డోక్రా మహిళలకు ఏం చెప్తున్నాడు బంపర్ ఆఫర్ అని అన్ని యూట్యూబ్లో అది పెట్టంగానే సరికాదు. బంపర్ ఆఫర్ నేను సంవత్సరానికి ఇంతని కట్ చేస్తాను అంటున్నాడు, అది కరెక్ట్ కాదు. మొత్తం లోన్లు మొత్తం ఎత్తేయాలి, ఇస్తానన్న 0 వడ్డీకి 100,000 రూపాయలు ఇవ్వాలి వ్యాపారాలు చేసుకోవడానికి. అప్పుడు చేసినప్పుడు అప్పుడు ఎవరన్నా అన్నాడు అప్పుడు అందరు చెప్తారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చేశాడు జగను మంచి పాలన చేశాడు బాగుందని చెబుతారు. ఇప్పుడు ఏం లేదు, ఆయనే ఇంకా పూర్తిగా ఏంట్లో దేనిలో తెలియలేదు ఆయనకి. మనకు మేమేం చెబుతాం, మాకు ఆయనకి ఏం తెలుసో మాకు అంతే తెలుసు. ఆయన చేశాడు బాగానే చేశాడుగా, ఆడవాళ్ళకి పసుపు కుంకం అని ఇచ్చాడు, అదని ఇచ్చాడు, ఇదే ఇచ్చాడు, డోకలా ఎత్తేస్తామన్నాడు, చిన్న లోన్లు ఎత్తేసాడు. ఆయన కూడా బాగానే చేశాడు, ఆయన్నే మనం కించపరచడానికి వీల్లేదు, ఈయన్ని కించపరచడానికి వీల్లేదు. ఈయన ఒక సంవత్సరం తర్వాత వచ్చి అడుగు, ఒక సంవత్సరం తర్వాత వచ్చి అడుగు అప్పుడు జగన్ ఏం చేశాడంటే అప్పుడు మేము చెబుతాం. అంత నెల అయింది జగన్ ఏం చేశాడంటే మేమేం చెబుతాం. జగన్ గారిది ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు. మనదాకా చేశాడు చంద్రబాబు, డెవలప్మెంట్ చేశాడు, ఆయన త్వరగా చేశాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.